కాకినాడ జిల్లా సామర్లకోటనందు 5 తూములు దాటిన తర్వాత ఉండూరు వెళ్లే రోడ్డు సమీపంలో పెద్దాపురంలో గల పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ఫ్యాక్టరీ నుండి కాకినాడ పొట్టుకు బియ్యం బస్తాల లోడులో వెళ్తున్నటువంటి లారీ రాత్రి 12 గంటలకు అదుపు తప్పి అదే జంక్షన్లో ఆగి ఉన్న బొల్లరో వ్యాన్ మీద బోల్తా పడింది. ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, కానీ లారీ యొక్క ముందు భాగం బొలెరో వ్యాన్ యొక్క వెనుక భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. లారీలో ఉన్న సరుకు కింద పడిపోవడంతో బస్తాలలో ఉన్న బియ్యం నేలపాలు అయ్యింది. ఎంతవరకు నష్టం జరిగి ఉంటుంది అనేది తెలియవలసి ఉంది. కాగా స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రైవర్లు మాత్రం టర్నింగ్ వద్ద స్పీడ్గా వెళ్లడంతో స్పీడును కంట్రోల్ చేయలేక ప్రమాదం జరుగుతుందని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. అలా జరిగింది పన్నెండున్నరకి కాగా పూర్తి వెళ్తుంది. పూర్తి వెళ్తుంటే ఇక్కడ కటింగ్ అవ్వలేదు. ఇక్కడ బొలెరో ఉంది, దామె పడిందా? సరే సార్.